నేనైతే మూవీకి వచ్చేసి 10/10 రేటింగ్ ఇస్తా. మూవీ అయితే చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పెట్టండి. ఈ ఛానల్ మీ తెలుగు కుర్రాడు. సో మనం వచ్చేసి అయితే ఈరోజు వీకెండ్. సో ఎక్కడైతే మనకి ఐమాక్స్కి వచ్చినాం, జురాసిక్ లేటెస్ట్ మూవీ వచ్చింది కదా, అది చూడటానికి వచ్చినాం. సో ఇక్కడ మాల్ ఎలా ఉందో చూద్దాం, అలానే ఇక్కడ సినిమా హాల్ ఎలా ఉందో చూద్దాం. అయితే ఇది 4D వచ్చేసి గ్లాసెస్ ఇస్తారు. సో ఇక్కడైతే హాల్ టోటల్లీ డిఫరెంట్ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే. మొత్తం 100 సీట్సే ఉంటాయి. అండ్ అలానే మనకి సీట్స్ మూవ్ అవ్వటం చాలా ఉన్నాయి ఫీచర్స్ వచ్చేసి. ప్రజెంట్ అయితే ఐ డోంట్ నో లోపలికి ఎలా ఉందో లేదో కెమెరా, బట్ కానీ ఐఆమ్ సో ఎక్సైటెడ్. చూస్తున్నారు, ఇది వచ్చేసి అయితే మాల్ మొత్తం 5 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్స్లో వచ్చేసి మనకి ఇక్కడ షాపింగ్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో హోటల్స్, థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి కేఎఫ్సి అయి ఉన్నాయి, ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ ఉంది ఐమాక్స్. మొత్తం ఇక్కడ వచ్చేసి 10 స్క్రీన్స్ ఉన్నాయి. సో 10 స్క్రీన్స్లో 10 డిఫరెంట్ మూవీస్ ఆడుతున్నాయి. వాటిలో 3 వచ్చేసి హాలీవుడ్ ఉన్నాయి, మిగతా అన్ని చైనీస్ ఉన్నాయి. మన మూవీస్ కష్టమే రావటం ఇక్కడికి, హాలీవుడ్ మూవీస్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నా. టికెట్ అయితే ఇంకొక 10 మినిట్స్లో వస్తాయి. టైం అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 9:30 అవుతుంది. టికెట్స్ అయితే వచ్చేసినాయి. మొత్తం బార్కోడ్ స్కానింగ్ సినిమా టికెట్. ఒక టికెట్ వచ్చేసి మనకి ఇక్కడ 39 యువాన్, అంటే 420 రూపీస్. ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, వాళ్ళతో కలిసి వెళ్ళాలి. Kashi, how is your movie? My movie? Yeah. Yeah, it was good. Yeah. How is the experience 4D? Good. Movie really fantastic. ఇప్పుడు మూవీ అయిపోయింది. ఇది వచ్చేసి అయితే వాండా ప్లాజా, ఇదే మాల్, మొత్తం 4 ఫ్లోర్స్. మూవీ హాల్స్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉన్నాయి ఐమాక్స్. రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్. సినిమా అయితే అయిపోయింది, ఇంకెళ్తాను రూమ్కి. ఓకే. సో మా ఫ్రెండ్స్, సో ఇప్పుడే ఇది సినిమా అయిపోయింది, ఇంకెళ్ళాలి. ఇప్పుడైతే ఇంకేం లేవు, ఇంకా వాకింగే. 2 కిలోమీటర్స్ వెళ్ళాలి అపార్ట్మెంట్కి. మనోళ్ళు మూవీ డిస్కషన్ పెట్టారు. అది మనకు వచ్చేసి స్ప్రే బాటిల్తో పాటు అది శానిటైజర్ పెట్టారు. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఆ స్ప్రే అయితే కింద నుంచి వస్తుంది, సీట్ అండర్ నుంచి. అది వాళ్ళు డిస్కషన్ చేస్తుంది. ఆ శానిటైజరే ఉంది మొత్తం. కరోనా తర్వాత సినిమాకి వెళ్తే ఇంతే ఉంటుంది చైనాలో. సో ప్రజెంట్ అయితే కోవిడ్ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. జురాసిక్ వరల్డ్ లేటెస్ట్ ఉంది. హీరో యాక్షన్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, ఆ యానిమల్స్ ఫైటింగ్ కానీ బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. అయితే చైనీస్ ఎక్కువ మంది ఉన్నారు, మన ఫారినర్స్ ఎంతమంది, ఒక 10 మెంబర్స్ ఉంది. అయితే ఆ మూవింగ్ సీటింగ్ బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇంకో వీడియో మీ ముందుకు వస్తాను. సెలవు బాయ్, జై హింద్.